హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీ జపాన్ సాయిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను. జపాన్ సాయి వ్యూవర్స్ చాలామంది అడిగారనమాట, జపాన్లో వెజిటబుల్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, సో వాటి నాణ్యత ఎలా ఉంటుంది అని చాలామంది చూపించండి అని అడిగారు. అందువల్ల నేను ఏంటంటే, ఇవాళ మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ ఉంది, మారియత్సు అంటారనమాట. మారియత్సు అనే సూపర్ మార్కెట్లో మనకి ఏమేమి ఫ్రూట్స్ దొరుకుతాయి, తర్వాత ఏమేమి వెజిటబుల్స్ దొరుకుతాయి, ఏ దేశాల నుంచి వస్తాయి, వాటి ఖరీదు ఎంత ఉంటుంది, వాటి నాణ్యత ఎలా ఉంటుంది, వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒకసారి మీకు తెలియచేద్దామని అనుకుంటున్నాను అనమాట. అందుకని ఇవాళ ఈ మారియత్స్ దగ్గరకు వచ్చాను. చూడండి, మన ఇక్కడ జపాన్లో వెజిటబుల్స్ ఫ్రూట్స్ వాటి గురించి మనం వాళ్ళు తెలుసుకుందాం. పదండి, లోపలికి వెళ్ళి చూపిద్దాం. చూడండి, ఇది చూశారు కదా, ఇది గ్రేప్స్ అన్నమాట. ఇవి మస్కట్ గ్రేప్స్ అంటారు. ఇది ఏంటంటే 2480 yen ఉందన్నమాట ప్రైస్. అంటే దాదాపుగా మన ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే 1700 rupees. ఇది ఒక గుత్తి 1700 rupees. 1700 rupees ఇది కొంటారు అసలు ఇట్లాంటి గ్రేప్స్ని? ఇది చాలా విపరీతంగా కొంటారు, అందుకే సాయంత్రం వస్తే దొరకవు. మేడ్ ఇన్ జపాన్ అన్నమాట. ఓకే, ఇదేమో చిలీ నుంచి వస్తాయి. ఇది అమెరికా నుంచి వచ్చింది అన్నమాట. ఇది బా చీప్. ఇది సీడ్లెస్ గ్రేప్స్. ఇవన్నీ సీడ్లెస్ గ్రేప్స్. ఓకే, ఇలాగా ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే ఇవి ఉన్నాయి కదా, ఈ బనానా అన్నమాట. ఇది ఫిలిప్పీన్స్ నుంచి వస్తుంది. ఫిలిప్పీన్స్ నుంచి నాలుగు బనానాలు ఉన్నాయి. ఇందులో నాలుగు బనానాలు కలిపి 100 rupees. 100 rupees ఇక్కడ 100 కంటే ఎక్కువ. ఇది రకరకాల వెరైటీస్ అన్నమాట. ఓకే, ఇది పొడుగు బనానాస్. ఇది 100 rupees ఉంది. ఓకే, ఇదేమో మనకి ఇది దాదాపు ఇది కూడా 4 ఉన్నాయి. చాలా పెద్దగా అన్నమాట. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే, ఇది కూడా ఫిలిప్పీన్ నుంచి వచ్చింది, వేరే కొంచెం బెటర్ క్వాలిటీ అన్నమాట. ఓకే, అయితే ఇది 320 yen ఉంది, అంటే దాదాపు 220 rupees అలాగనమాట. నాలుగు బనానాలు 220 rupees. ఎగ్జాంపుల్, ఇది పైనాపిల్ అన్నమాట. పైనాపిల్ కట్ చేసిన పైనాపిల్, ఇది కట్ చేసిన పైనాపిల్. ఇది కూడా ఫిలిప్పీన్స్ నుంచి వస్తుంది. ఓకే, ఇది కూడా దాదాపు ఒక 100 grams ఉంది బరువు. దాదాపు 100 grams. 100 grams ఇది 150 rupees దాదాపు. 150 rupees. సో ఇదంతా మనకి ఒక కామన్ మార్కెట్, ఒక సూపర్ మార్కెట్ లాగా. సూపర్ మార్కెట్ లాగా. ఇదంతా వెజిటబుల్ సెక్షన్ అండి. ఇక్కడ కూడా మనకి చాలా కూరగాయలు ఉన్నాయి. ఇది కూడా టమాటాలు, బీన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ టమాటాలు ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఈ టమాటాలు జపాన్లో టమాటాలు చాలా ప్రియమైనవి అనమాట. బాగా రేట్ ఎక్కువ. అవును, తెలుసు. ఒక 1/2 kilo కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇది 800 grams ఉందన్నమాట. ఓకే, 800 grams 537 yen అనమాట. అంటే దాదాపుగా 350 rupees. ఒక 800 grams 350 rupees దాదాపుగా ఉంటుంది. 350 rupees కన్నా ఎక్కువే. ఒక ఇందులో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి మీ జపాన్. జపాన్. ఓకే, ఇది ఇంకో వేరే టైప్ అనమాట. ఇది ఏంటంటే ఫ్రూట్ టమాటో అంటారు. ఇది ఇది 380 yen అనమాట. అంటే 220 rupees. ఒక 6 ఉన్నాయి ఇందులో చిన్నవి. ఇదేంటంటే మనం వెజిటబుల్గా అనుకుంటాం కదా టమాటోని, ఇది వెజిటబుల్ కాకుండా ఫ్రూట్ లాగా అనమాట. దీని స్వీట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. స్వీట్ టెస్ట్ చేస్తారు ఒక్కో ఫ్రూట్లో ఎంత స్వీట్ కంటెంట్ ఉన్నది కూడా రాస్తారు. ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా ఉన్నాయి ఇవి? ఇదేంటంటే అన్ని సైజులు ఒకేలా కనిపిస్తున్నాయి. ఇదేంటంటే జపాన్ దీనిలో చాలా అడ్వాన్స్డ్. ఓకే, దీనిలో లేజర్స్ ఉంటాయి, లేజర్ మిషన్లో పెడతారు. పెడితే దీని సైజు, దీనికి ఎంత పరిపక్వత చెందింది అనేది, రైప్ అయినా అయిందా లేదా అనేది అన్నీ సెట్ చేసి దానిలోంచి లేజర్ వెళ్ళి దాని స్వీట్నెస్ కూడా తెలుస్తుంది. డిఫెక్ట్ ఏం లేదు, ఎక్కడ పుచ్చు లేదు, ఏం లేదు, అన్నీ వచ్చేస్తాయి. అది స్కాన్ చేసేస్తాయి అన్ని టమాటోస్. అన్నీ ఒకటే సైజ్ వస్తాయి. సైజు కలర్ కూడా ఒకేలా ఉన్నాయి అన్నీ? అది అన్నీ చెక్ చేస్తాయి. అందులోంచి లైట్ పంపిస్తుంది, లేజర్ పంపించినప్పుడు లైట్ పంపించి. ఓకే, అది అన్నీ మ్యాచ్ అయినట్లనే సెలెక్ట్ చేస్తుంది, మిగతా సెపరేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఉన్నాయి, ఇది మినీ టమాటో అన్నమాట. ఇది మినీ టమాటో. ఇది మీకు 200 yen దాదాపు ఉంది.
అంటే 150 రూపాయలు అన్నమాట మినీ టమాటో. ఇదేంటంటే సలాడ్స్ ఉంటాయి కదా వాటికి వాడతాం అన్నమాట. సో ఇలాగా ఇది ఒక టమాటో, ఇదొక టమాటో చిన్నది. సో మనకి తర్వాత ఇది చూసారా ఈ టమాటో ఎంత, ఇది టమాటోనా? టమాటో, ఇది ఒక టమాటో గోల్డ్, ఇది ఒక టమాటో. ఈ చెర్రీ ఫ్రూట్ లాగా ఉంది చూడటానికి, చూసారా ఎలా ఉందో. ఇది కూడా టమాటోనా? ఇది కూడా టమాటో. ఇది దేంట్లో వాడతారు? ఇది ఫ్రూట్ లాగా తింటా అన్నమాట. టూత్ పిక్ పెట్టి ఇట్లా ఒక కిస్మిస్ తిన్నట్టు అన్నమాట. ఎందుకంటే రేట్ ఎక్కువ. ఓకే, ఇది ఈ రేట్ ఎంత? ఇది 168 అన్న. అది ఇది కింద, అది అది 480 అంటే 300 రూపాయలు. ఇది 300 రూపాయలు టమాటాలు. టమాటా 300 రూపాయలు ఎందుకంటే ఇది అమేరా అని క్వాలిటీ అనమాట. ఇది హై స్వీట్ కంటెంట్, ఆ స్వీట్ కంటెంట్ బట్టి రేట్ ఎక్కువ అనమాట. ఓకే, ఆరెంజ్ టమాటో, ఎల్లో టమాటో, చాలా వెరైటీస్ ఆఫ్ టమాటోస్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇదిగోండి, ఇది ఇది చూడండి ఎంత పెద్ద టమాటో ఉన్నది. ఈ రెండు పెద్ద టమాటోలు, ఇది రెండు పెద్ద టమాటాలు 430 దాదాపు 300 రూపాయలు. 300 రూపాయలు రెండు టమాటాలు. ఈ రెండు టమాటాలు 300. టమాటా 150 రూపాయలు. టమాటా 150 రూపాయలు పెద్ద టమాటా. ఇంతకన్నా ఒకసారి అయితే ఇంతకన్నా ఎక్కువ ఉంటాయి. చూసారా, ఇది ఒకటే గుత్తికి, ఒకటే గుత్తికి వచ్చినాయి. ఇది ఓహో ఒకటే గుత్తికి అనమాట. గుత్తి గుత్తి టమాటాలు అమ్ముతున్నారు ఇట్లా. చూడండి ఎలా ఉందో. ఓకే కదా, చాలా అసలు ప్లాస్టిక్ బొమ్మల్లాగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ షైనింగ్ కానీ కలర్ కానీ. అదేంటంటే ఇదంతా గ్లాస్ హౌస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ హౌస్ లో పెంచుతారు. ఓకే, ఇది పొటాటో, కొత్త పొటాటోస్ అనమాట. కొత్త పొటాటోస్ ఏంటంటే రేట్ ఎక్కువ ఉంటాయి, పాత పొటాటోస్ రేట్ తక్కువ ఉంటాయి. కొత్త పొటాటోస్ అంటే ఎంత కొత్త? అవి కొత్త అంటే ఒక 1 మంత్లో తీసినాయి అనమాట. అంటే మనకి కోల్డ్ స్టోరేజ్లో పెడితే ఏంటంటే అది టేస్ట్ మారిపోతుంది. కోల్డ్ స్టోరేజ్ పెట్టకుండా మంచిగా ఇప్పుడే వచ్చింది. ఇది మనకి 500 ml ఉంది, అంటే ఇది 1 కిలో దాదాపు 1 కిలో ఉంది. 500 ml 350 రూపాయలు. 350 రూపాయలు కిలో. కిలో 350 కిలో ఆలుగడ్డ. ఇవి వంకాయలు. వంకాయలు వంకాయలు 5 ఉన్నాయన్నమాట ఇందులో. 5 వంకాయలు, 5 వంకాయలు కలిపితే 267 రూపాయలు. అంటే దాదాపుగా 200 రూపాయలు. 5 వంకాయలు 200 రూపాయలు, వంకాయ 40 రూపాయలు. చూడండి ఇంకా ఘోరం. ఇది చూడండి అసలు వెల్లుల్లి. ఇది వెల్లుల్లి, ఇది 1 కోటి 320 ml. అంటే అంటే ఇది ఒక్కొక్కటి 200 రూపాయలు. ఇది ఒకటి ఒక్క వెల్లుల్లి 200 రూపాయలు. ఎందుకంటే ఇది మేడ్ ఇన్ జపాన్ అన్నమాట. అదే మేడ్ ఇన్ చైనా అయితే 5-6 కలిపి 200 రూపాయలు. ఓకే, ఇది ఒక్కటే 300 రూపాయలు. ఎందుకు ఇంత కాస్ట్లీ వెల్లుల్లిపాయలు? అంటే ఇక్కడ వెల్లుల్లిపాయ తయారు చేయడానికి అన్ని చోట్ల పండవచ్చు, కొన్ని చోట్ల పండుతాయి, అందువల్ల రేట్ ఎక్కువ. ఉల్లిపాయలు, నిమ్మకాయ. ఇది నిమ్మకాయలు అన్నమాట. ఈ నిమ్మకాయలు కనబడుతున్నాయి? నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలు ఏంటంటే మనకి కాలిఫోర్నియా నుంచి వస్తాయి, అమెరికా నుంచి వస్తాయి. ఇది 1 కోటి మనకి 70 రూపాయలు. 70 రూపాయలు ఒక నిమ్మకాయ. 70 రూపాయలు చూడండి, 105 yen ఉంది ఒక నిమ్మకాయ. కానీ జపాన్లో 70 రూపాయలు అంటే అది పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. అంటే ఇండియా నుంచి చూసినప్పుడు చాలా ఇదిగా ఉంటుంది, కానీ వీళ్ళ లోకల్ స్టాండర్డ్స్కి ఇది నార్మల్ రేట్ అన్నట్టు. నార్మల్ అంటే నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా. ఓకే, నిమ్మకాయ రేట్ దాదాపు అదే. ఓ, పెరగలేదు తగ్గలేదు అదే రేంజ్లో ఉంది. ఓకే, ఇక్కడ కీరా ఉందండి, ఇక్కడ మనకి బెండకాయలు. బెండకాయలు 15 ఉన్నాయి బెండకాయలు. ఇది ఎక్కడి నుంచి అంటే ఇది కూడా ఫిలిప్పీన్ నుంచి వస్తుంది. ఓకే, ఇది 160 ml ఉన్నాయి. 160 ml అంటే 100 ml అంటే 70 రూపాయలు. సో 160 ml అంటే దాదాపుగా ఒక 100 రూపాయలు దాటి, ఒక 15 బెండకాయలు ఒక 100 రూపాయలు దాటి ఉందన్నమాట. 15 బెండకాయలు 100 రూపాయలు. ఇది ఇది వరకు మనకి ఇంకా అదృష్టం, అంతకుముందు ఉండేవి కాదు. నేను వచ్చినప్పుడు అయితే బెండకాయలు దొరికాయి కాదు.
బెండకాయలే లేవు. ఇవి జపాన్ లోనే పండిస్తున్నారా? ఇది ఫిలిపీన్ నుంచి వస్తుంది. ఫిలిపీన్స్ చాలా వెజిటేబుల్స్ మనం చూసినట్లయితే ఫిలిపీన్స్ నుంచి వస్తున్నాయి. జపాన్ లో వెదర్ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, ఓకే, అన్ని దొరకవు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా రెడ్ ఆనియన్, ఇది 85 yen ఒకటి. ఇక్కడ చూడండి, ఒక్క ఉల్లిపాయ 85 yen అంటే రూపీస్ లో మనకి రూపీస్ లో 60 rupees ఒకటి. 60 rupees ఒక ఉల్లిపాయ, రెడ్ ఆనియన్ 60 rupees. ఓకే, క్యారెట్ 4 carrots ఉన్నాయి. 4 carrots 260 rupees. 4 carrots 260 rupees అంటే దాదాపుగా 200 rupees. ఓకే, అంటే ఒక్కో క్యారెట్ 50 rupees. క్యారెట్ 50 rupees ఒక్కోటి 50 rupees, 4 carrots 200 అన్నమాట. ఓ, ఇది బెంగళూరు మిర్చి. బెంగళూరు మిర్చి ఒక్కోటి మనకి 267 rupees, అంటే ఒక్కోటి 200 rupees. 200 rupees ఒక్క బెంగళూరు మిర్చి. ఈ కలర్ ఉంది, తర్వాత ఇదిగో ఈ కలర్. ఎల్లో కలర్ ఎట్లా వస్తుంది దీనికి? అది బ్రీడ్ అంటే బ్రీడ్. సో జపాన్ లో ఏంటంటే వెజిటబుల్స్ బాగా రేట్ ఎక్కువ, ఫ్రూట్స్ బాగా ఇంకా రేట్ ఎక్కువ. వెజిటబుల్స్ కన్నా ఫ్రూట్స్ బాగా రేట్ ఎక్కువ. ఓకే, జపాన్ లో ఇది ముల్లంగి అన్నమాట. ఇది ముల్లంగా రాడిష్ అంటాం కదా, ఇది ఇది చిన్న సైజ్ అన్నమాట ముల్లంగిలో. ఇది జపాన్ లో ముల్లంగి విపరీతంగా వాడతారు. ఇది 180 yen. ఇది 180 yen అన్నమాట. 180 yen, 180 yen అంటే దాదాపుగా 120 rupees అలాగా. ఇది జపాన్ లోని చీపెస్ట్ వెజిటబుల్. చీపెస్ట్ వెజిటబుల్ ఎందుకంటే ఇంత పెద్దది మీకు 180 అదే 100 rupees రేంజ్లో దొరుకుతున్నాయంటే చీపెస్ట్ కింద లెక్క. ఓకే, ఇది చిలకడ దుంప. జపాన్ లో చిలకడ దుంప చాలా రేట్ ఎక్కువ అనమాట. ఓకే, ఇది ఎంత ఉంది? ఇది 159 yen ఉంది. అది కూడా సేల్ మీద ఉంది. మామూలుగా అది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. 159 yen అంటే దాదాపుగా ఒక్కోటి ఈ ఒక్కోటి 100 rupees దాటి అనమాట. ఒకటి 100 దాటి 10 rupees అలాగే. అయితే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ చూసారు కదా, ఇది ఇది ఏంటంటే మన గుమ్మడికాయ. ఇదేంటంటే మెక్సికో నుంచి వస్తుంది. మామూలుగా న్యూజిలాండ్ నుంచి వస్తుంది జపాన్ లోకి. ఈ గుమ్మడికాయ ఏమో మెక్సికో నుంచి వస్తుంది అన్నమాట. ఓకే, ఇది 215 yen అనుంది, అంటే దాదాపు 150-160 rupees. ఏంటి ఒక పీసు? ఇవి 160 rupees మన డబ్బు. మామూలుగా న్యూజిలాండ్ నుంచి వస్తుంది, ఇది మెక్సికో నుంచి వస్తుంది అన్నమాట. చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి, 6 చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి. నా చిన్న ఫింగర్ అంత కూడా లేదన్నమాట. 430 yen ఒక అంటే దాదాపు 300 rupees. ఇది 300 rupees. 6 ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అంటే ఒక పెద్ద ఉల్లిపాయతో సమానమే చూస్తే కనుక. అంటే టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది. అది ఇప్పుడు ఇది ఇది మామూలు ఉల్లిపాయ, ఇది 380 yen అనమాట, అంటే 210 rupees. ఓకే, క్యాబేజ్ కూడా జపాన్ లో చాలా చీప్ వెజిటబుల్. చీప్ ఓకే, చాలా పెద్దది సైజు. ఇది చిన్న సైజు ఉంది, మామూలుగా ఇది చాలా చీప్ అనమాట. 150 yen ఉంది అనమాట. 150 yen అంటే దాదాపుగా 100 rupees. 100 rupees చీప్. 100 rupees అంటే చాలా చీప్ జపాన్ లో. జపాన్ లో వెజిటబుల్ 100 rupees దొరకడం అనేది గగనమైన విషయం కాబట్టి. అంటే మనం ఇండియా నుంచి చూస్తే మనకి అన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఇక్కడే ఇన్కమ్ ఇక్కడే వస్తూ మిగతా వెజిటబుల్తో కంపేర్ చేసుకుంటా చూస్తే అది చీప్ కింద లెక్క అనమాట. ఇక్కడ మొత్తం మనకి ఫ్రీజింగ్ ఐటమ్స్ ఉన్నాయి, ఒకసారి అటు నుంచి వద్దాం మనం. ఒక్కొక్క ఐటమ్ చూద్దాం అసలు ఏమున్నాయి జపాన్లోని కూరగాయల మార్కెట్లో, మనకి ఏమేమి దొరుకుతాయో చూద్దాం. ఆనియన్ ఇది. ఓకే, ఇది ఆర్గానిక్ ఆనియన్ అనమాట. ఆర్గానిక్ ఆనియన్ వీటికి, ఇది ఆర్గానిక్ స్వీట్ పొటాటో. ఓకే, ఇదేమో ఇది ఆర్గానిక్ క్యారెట్ కాబట్టి రేట్ 300 yen ఉంది. అంటే ఎక్కువ ఇంకా, అంటే 200 rupees. ఇది 3 x 200 rupees. సో ఆర్గానిక్ అనేవన్నీ ఇట్లా ఫ్రీజింగ్ వీళ్ళ దగ్గర ఉంటాయా? ఏ వెజిటబుల్ అన్నా అటు పక్క పెట్టిన ఏంటంటే తొందరగా వెళ్ళిపోయాయి. ఇది స్పీనచ్ అంటారు. ఇది పాలకూర, పాలకూర అన్నమాట. ఇది బాగా ఫాస్ట్ సెల్లింగ్ ఐటమ్ జపాన్ లో స్పీనచ్ ఇది. ఎంత ఉంది మనకి? 150 yen ఉంది, అది 100 rupees అనమాట. 100 rupees
ప్యాకెట్ 100 రూపాయలు పాలకూర. ఇవి ఏంటి, చామంతి పూలా ఏంటి ఇది? ఇది ఏంటంటే చామంతి పూలు లాంటివి, కాకపోతే పూలు కూడా తినేయచ్చు మనం. పూలు తినేయచ్చు, తినే పూలు అండి. ఇది ఫుడ్ సెక్షన్, వెజిటబుల్ సెక్షన్లో. ఓకే, పూలు ఏంటంటే దీని మీద డెకరేషన్గా పెడతారు. ఓకే, తినే పూలు ఇది ఎంత? ఇది 438 438 అనమాట. అంటే ఒక 320 రూపాయలు. సో ఇదంతా పాలకూరల సెక్షన్ అండి. అన్ని చాలా కొత్త కొత్త పాలకూరలు ఉన్నాయి. తర్వాత ఇవన్నీ, ఇది మష్రూమ్. మష్రూమ్స్ అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ మష్రూమ్, యమగత నుంచి వస్తాయి, వైట్ మష్రూమ్. ఇది బటన్ మష్రూమ్ అంటాం అనమాట మనం. ఓకే, అందులో మళ్ళీ ఇందులో కొంచెం పెద్ద మష్రూమ్స్. ఇదో పెద్ద మష్రూమ్స్, ఇదో 380 ఉందన్నమాట. అంటే 200 రూపాయలు ఇది. తర్వాత ఇది ఒక టైప్ ఆఫ్ మష్రూమ్. ఇది కూడా మష్రూమ్. మష్రూమ్ ఇది చాలా చిన్నగా ఉంది. ఇది చూడండి, దీనికి ఎలా ఉంది. ఇది కూడా మష్రూమ్ అనమాట. ఓకే, ఈ మష్రూమ్ రేట్ ఎంత ఉంది మనకి? ఇది దాదాపు 380 ఉంటాయి. అంటే 200 రూపాయలు ఒక ప్యాకెట్. ప్యాకెట్ 200 రూపాయలు. ఒక 10 పీసులు ఉంటాయి అందులో. చిన్నదిని బట్టి, చిన్న దాంట్లో ఒక 10-15 ఉన్నట్టు ఉన్నాయి. ఇది ఇందులో 10-15 ఉన్నాయి. ఇది ఏంటో 4 ఉన్నాయి అంతే. ఇదైతే 4 ఉన్నాయి. ఓకే, అయితే మనకి తర్వాత ఇది చిక్కుడుకాయలు లాంటివి, బీన్స్ అనమాట. బీన్స్ చిక్కుడుకాయ కాదు కానీ చిక్కుడుకాయ చిక్కుడుకాయ అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇది బొడుగుది. ఇది ఒకినావా నుంచి వస్తుంది. ఒకినావా. చూసారా ఇది ఎంత ఉంది మనకి గోరు చిక్కుడుకాయ? గోరు చిక్కుడుకాయ రేట్ ఎక్కువ జపాన్లో. ఇది దాదాపు 380 దాదాపు ఉంది. 282 ఉంది. 100 గ్రాములు 248 అనమాట. దాదాపుగా 180 రూపాయలు అలాగా. అంటే కిలో 1500 ఉంటుంది. ఓ, ఇది మీకు, ఇది కూడా చిక్కుడుకాయ టైప్ అనమాట. పొడుగు చిక్కుడుకాయ లాంటిది. ఇది 150 రూపాయలు. 150 రూపాయలు మీకు. ఇది ఇదేంటంటే మనకి కాకరకాయ. కాకరకాయ 321 ఉంది. ఇక్కడ కొంటారా కాకరకాయని? అసలు కొంటారు, కొంటారు. ఇదేంటంటే ఎగ్ ఉంటారు కదా, కోడిగుడ్డు ఉంటుంది కదా, కోడిగుడ్డు కాకరకాయ కలిపి చేస్తారు. దీన్ని గోవా చాంపుల్ అంటారు. కోడిగుడ్డు కాకరకాయ మిక్స్ చేసి చూస్తారు. పొరుటు అంటారు, పొరుటు, గుడ్డు పొరుటు. దాంట్లో కాకరకాయ వేస్తారు. ఇది పులుసు లాగానా, ఫ్రై లాగానా? ఫ్రై లాగే. ఫ్రై లాగే. అది గోవా చాంపుల్ అంటారు అన్నమాట. ఇది చూడండి 328 ఉంది. 328 అంటే 200 రూపాయలు ఇది ఒకటి. 200 ఎందుకు రేరుగా దొరుకుతాయి అవి? ఇది అన్ని చోట్ల పండవు. ఒకనా వామ్ ప్లేస్లో పండుతాయి. ఓకే, అయితే మిరపకాయ ఇదేంటంటే శిషితో అంటారు అన్నమాట. ఇది 321. ఇది కారం ఉండదు. కారం గ్రిల్ చేసి తినేయచ్చు అనమాట, ఒక వెజిటబుల్ లాగా. అవును, నేను తీసుకున్నాను, అసలు కారమే లేదు ఇది. ఇది ఎంత ఉంది ప్రైస్ మనకి? ఇది కూడా 380 ఉంది. అంటే 200 రూపాయలు. 200 రూపాయలు. ఓకే, ఇది కలర్ పీమ్ అనమాట. బెంగళూరు మిర్చి రంగురంగుల్లో ఉందండి. ఆరెంజ్, ఎల్లో, రెడ్. ఇదిగో చూడండి ఎలా ఉన్నాయి. ఈ సెట్ ఎంత మనకి? 267 yen. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం మనకి కూరగాయలే అండి. ఇది నిమ్మకాయలు, ఇందాక చూపించాం నిమ్మకాయలు. ఇదేంటిది, చాలాసార్లు చూసాను. ఇది ఇదేంటంటే జపనీస్ ఫుడ్ ఉంటుంది కదా మన, సుషి అటువంటి ఉంటాయి. అవును, ఆ సుషి వాటిని పక్కన కూడా పెడతారు. డ్రెస్సింగ్ లాగా, డ్రెస్సింగ్ లాగా అంటే దీనిలో చుట్టుకొని తినేయచ్చు కొన్ని కొన్ని ఐటమ్స్ అనమాట. అంటే దీన్ని ఫుడ్లో వేసేసి కలిపి చేసేది కాదు, పక్కన పెట్టి దాని మీద వేసుకుని సాలెడ్లోకి వేసుకుంటారు లాగా తినేయచ్చు. ఇది స్ప్రింగ్ ఆనియన్స్. ఈ గుత్తి ఇది స్పెయిన్ నుంచి వస్తుంది. ఓకే, స్పెయిన్, యూరోప్ స్పెయిన్ నుంచి వస్తుంది అనమాట. ఇది 400 ఉంది. 430 ఉంది అంటే దాదాపు 300 రూపాయలు దాదాపు ఉంది. 300 రూపాయలకి ఎన్ని వస్తున్నాయి మనకి? వెళ్ళి 6 వస్తున్నాయి. 6. ఇది వేరే కంట్రీది కాబట్టి. వేరే కంట్రీ కాబట్టి. అదే మీకు జపాన్లో అయితే మీకు ఇంత మీకు ఒక్కొక్కటి 100 yen. ఒక్కొక్కటి 100 రూపాయల. 100, అవును, అదే రేంజ్లో. ఇవన్నీ సలాడ్స్ అనమాట, సలాడ్ లీవ్స్. ఇదేంటంటే బ్యాంబూ షూట్. ఇది వెదురు ఉంటుంది కదా, వెదురు మొక్క. దాని మొదట్లో వస్తుంది చూసారా, బ్యాంబూ షూట్ అంటారు. ఆ రూట్ అనమాట, రూట్ వేరు, వేర్లోంచి తీసింది.
ఇది కూర చేసుకుని తింటారా, ఎట్లా తింటారు ఇది? కూర చేసుకుని సూప్స్ లో వేస్తారు. సూప్స్ లో ఓకే. ఇది ఎంత ఉంది? ఇది 236. 236 అంటే దాదాపు 150-160 రూపాయలు. 160. ఇంకో విషయం ఏంటంటే జపాన్ లో చాలా మంది పెద్దవాళ్ళు ఒక వెజిటబుల్ కొనుక్కుని తెచ్చుకుంటే అది కట్ చేసి క్లీన్ చేసి తలకాయ నొప్పి అని చెప్పి అన్ని కలిపేసి కూరకు రెడీగా ఉండేట్టు కూడా ప్యాకేజ్ అమ్ముతారు. అప్పుడు ఏంటంటే వేస్టేజ్ ఉంది, కట్ చేయాల్సిన అవసరం ఉంది పెద్ద వాళ్ళు. ఓకే, సో కట్ చేసినవే కొనుక్కుంటారు, రెడీమేడ్ ఉంటుంది అన్నమాట అంతా. ఆ కట్ చేసిన వెజిటబుల్ తీసుకుంటారు. ఇది ఏంటి, చాలా సార్లు చూసాను, ఇది నాకు అర్థం కాల. ఇది ఏంటంటే స్ప్రౌట్స్ అంటాం కదా మనం, వేర్లు, వేర్లు కాదు విత్తనాలు, విత్తనాల నుంచి మొక్కలు వస్తాయి. అవునవును, కరెక్ట్, స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ అంటే ఎగ్జాక్ట్ తెలుగులో ఏమంటారు, అలా చిన్న మొక్కలు లాగా వస్తాయి. ఇదేంటంటే సలాడ్ అన్నమాట, ఇదంతా సలాడ్ సెక్షన్. ఇందులో క్యాబేజ్ ఉంది, తర్వాత క్యాబేజీ, క్యారెట్, క్యారెట్ ఉంది, తర్వాత ఆనియన్ ఉంది. సో ఇలా మిక్స్ అన్నమాట. దీనిలో చూస్తే రెడ్ ఆనియన్ ఉంది, కుకుంబర్ ఉంది, తర్వాత క్యారెట్, రాడిష్ ఉంది అన్నమాట. అలాగా ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఎంతకు వస్తున్నాయి సలాడ్ ప్యాకెట్? ఇది 105, దాదాపు 70 రూపాయలు. 70 రూపాయలు, 70 రూపాయలు అంటే చీప్ కింద లెక్క అన్నమాట. సో ఇది ఏంటంటే మనకి క్యాబేజ్ ఉంటుంది కదా, ఇది చాలా సలాడ్స్ లో చూసాను నేను. ఇది క్యాబేజ్ మిషన్ లో వేస్తే ఇలా సన్నగా వచ్చేస్తుంది. ఓకే, ఇది కూడా 100 యెన్లు ఉంది. 100 యెన్లు ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇదైతే మీకు 12 రకాల వెజిటబుల్స్ మిక్స్ అన్నమాట. ఇది ఫ్యామిలీ ప్యాక్, 12 రకాలు. ఇందులో మనకి చాలా ఉన్నాయన్నమాట మిక్స్. ఓకే, సో ఇది కూడా మనకి రేట్ ఎక్కువే, 300 యెన్లు ఉంది అన్నమాట. ఇది చూడండి, ఇది ఉందా, ఆనియన్ ఉంది, ఇది క్యారెట్ ఉంది, కుకుంబర్ ఉంది, టమాటో ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. కింద క్యాబేజ్ ఉంటుంది, లేటెస్ లీఫ్ ఉంటుంది. ఇది కలిపి మనకి 200 యెన్లు అంటే 150 రూపాయలు. 150 రూపాయలు ఇది తరిగినందుకు. ఇదంతా ఫ్రూట్ సెక్షను. ఇది ఇదేం ఫ్రూట్, సంత్రాను కాదు, ఇది ఇజ్రాయెల్ నుంచి వస్తుంది. ఓకే, ఇది ఏంటంటే స్వీట్ ఆరెంజ్ లాంటిది అనమాట. ఇది ఇజ్రాయెల్ అనే అసలు వాటర్ ఉండదండి, డెజర్ట్ ఏరియా, వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అగ్రికల్చర్లో. సో అక్కడి నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. గ్రేప్ ఫ్రూట్ అంటారు, గ్రేప్ ఫ్రూట్లో ఒక వెరైటీ అనమాట. సో ఇవన్నీ ఫ్రూట్స్ అండి. ఇక్కడ ఫ్రూట్స్, ఆపిల్ రేట్ ఎంత ఉంది చూద్దాం. ఇది ఆపిల్, ఇది ఏంటంటే ఫుజి యాపిల్ అంటారు, సామ్ ఫుజి అనేది వెరైటీ అనమాట. ఇది కొంచెం రేట్ ఎక్కువ, 600 యెన్లు ఉంది. 600, రెండు యాపిల్స్. 600 యెన్లు అంటే మనకి దాదాపుగా 400 రూపాయలు, 200 రూపాయలు. 200 రూపాయలు ఒక యాపిల్, కానీ చాలా స్వీట్ ఉంటుంది. దీని లోపల మధ్యలో చూస్తే స్వీట్నెస్ అంతా గడ్డగట్టిపోయి ఉంటుంది అనమాట, నోట్లో పెట్టుకుని పంచదారలాగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ వెరైటీ. ఇంత పెద్దగా ఇవేంటివి? ఇవి కూడా సంత్రాలు, ఆరెంజ్ల స్వీట్ ఆరెంజ్ లాంటివి, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఇది ఇది కూడా యాపిల్, యెల్లో కలర్ యాపిల్. ఇలా రకరకాల సేమ్ ప్రైసెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమ్ ప్రైసెస్. ఇప్పుడు జపాన్లో మీకు బాగా ఎక్స్పెన్సివ్ ఏంటంటే ఇదన్నమాట, కర్బూజా మెలోన్. ఇది 4000 యెన్లు. 4000, ఇది 4000 యెన్ల. 4000, ఒక్కోసారి 20000 యెన్లు కూడా ఉంటాయి. 20000 యెన్, ఈ కర్బూజా. ఇది ఇది 20000 కాదు, కానీ ఇది 4300 యెన్లు ఉంది ప్రస్తుతం. ఓకే, 4300 యెన్ అంటే 2150 రూపాయలు అలాగా. ఇది ఒకటి అంటే మనం రోజు కొనుక్కునే కాదు, ఎవరికన్నా. ఇది కూడా ఏ కంట్రీ నుంచి వస్తుంది? ఇది లోకల్, లోకల్ అంటే ఇంత క్వాలిటీది వేరే కంట్రీలో ప్రొడ్యూస్ చేయలేరు. వీళ్ళు ఎలా అంటే దాని మీద ఎన్ని ఘాట్లు లాగా, ఇలా డిజైన్ వచ్చింది, ఏ కలర్ వచ్చింది, ఎంత స్మెల్ ఉంది. ఈ ఘాట్లు కూడా వాళ్ళు తెలుస్తాయి, వాళ్ళు తెలుస్తాయి అన్నమాట. అంటే ఎన్ని ఎంత దగ్గరగా ఉన్నాయి, ఎంత దూరంగా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు అన్నమాట. సో ఆ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, వెయిట్ ఎంత ఉంది, తర్వాత దాన్ని కూడా లేజర్స్తో చెక్ చేస్తారు. మిషన్ ఉంటుంది అన్నమాట, మిషన్ థర్మామీటర్ లాగా ఉంటుంది,
అది పెడితే స్వీట్నెస్ కంటెంట్ ఎంత ఎంత అనేది తెలుస్తుంది. ఓకే, ఆ స్వీట్ కంటెంట్ని బట్టి దాన్ని మా ప్రైస్ అన్నమాట. ఓకే, అంటే ఆ స్వీట్ కంటెంట్ తేవటానికి ఆ భూమిలో ప్రమాణమైన మట్టి, ఆ క్వాలిటీ మట్టి అది పెంచాలన్నమాట. చిన్న బేబీని చూసుకున్నట్టు చూసుకోవాలి దాన్ని. ఓకే ఓకే, తేలికైన విషయం కాదు. సో ఇదండి మనకి మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మార్కెట్ మొత్తం కవర్ చేసాం. ఇప్పుడు మామిడికాయ చూడండి, ఎర్రగా ఉంది మామిడికాయ. అసలే టేస్ట్ ఉండదు ఇది, డబుల్ వేస్ట్ కొంటాం. ఓకే, టోటలీ అది మామిడికాయ ఫీలింగ్ రాదు మనకి. బంగిన్ పని మామిడికాయ లాగా దొరుకుతాయి ఇక్కడ, చూడటానికి మామిడికాయ లాగా ఉంటుంది. అసలు ఏ రకమైన టేస్ట్ ఉండదు, చాలా కార్లు కొని మోసపోయాం అనమాట. ఇంకా దీని జోలికి రావన్నమాట. దీని రేటు 530 ఉంది, అంటే దాదాపు 350 రూపాయలు ఒకటి ఒకటి ఒక్కో మ్యాంగో. ఇది పైనాపిల్, ఇది ఫిలిప్పీన్స్ నుంచి వస్తుంది. ఫిలిప్పీన్స్ ఇది కూడా 350 రూపాయలు, ఫిలిప్పీన్ అని రాసింది సార్. ఓకే ఓకే, ఆన్ ప్రొడక్ట్ ఆఫ్ ఫిలిప్పీన్స్.